वेलकम टू बीएससी स्टाटिस्टिक स्टूडेंट बीएससी स्टाटिस्टि चल्ने विद्यार्थिनी विद्यार्थुर् स्वागत इन दिश क्लास्प्ले मल्टीपल चाईस क्वेश्चन आफ क्वेश्चन इन द टापिकजाइन आफ् एक्सपरमेंट दिस्ज पार्ट ई एक्सप्लेन इन द लांगेजस् इंग्ली अंड क्वेश्चन नंबर थर्टी सिक्स Number of replications in an experiment are decided on the basis of the number of replications in an experiment are decided on the basis of A. Available experimental material with the available experimental material how much experimental material is available B. Heterogeneity of experimental material uh, what is the condition of the experimental material how many units are uh, uh, homogeneous how many units are heterogeneous like in the c the precision required the precision required d all of these all of the above the answer is all of above answer is all of the above based on all the all these three points uh, we decide how many number of replications are going to be considered

నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ అనేది ఓకే ఏ అండ్ సారీ ఏ అవైలబుల్ ఎక్స్పెరిమెంటల్ మెటీరియల్ మీ దగ్గర ఉన్న ఎక్స్పెరిమెంటల్ మెటీరియల్ అవైలబిలిటీ ఓకే దాని మీద బి హెట్రోజీనిటీ ఆఫ్ ఎక్స్పెరిమెంటల్ మెటీరియల్ అంటే ఎక్స్పెరిమెంటల్ మెటీరియల్లో ఉండే వైవిధ్యం ఎలా ఉంది వాటి యొక్క వైవిధ్యం ఎలా ఉందంటే ఏ పర్టికులర్ స్పెసిఫికేషన్స్లో ఉన్నాయి ఒకదానికి ఒకటి ఒకటేమో తక్కువ స్పెసిఫికేషన్ ఇంకోటి మధ్యలోని ఇంకోటి ఇంకోటి అలా వేరియస్ క్యాటగిరీస్లో ఉన్నాయా వాటి యొక్క లెవెల్స్ ఏంటి హైడ్రోజీనిటీ వైవిధ్యం సి ద ప్రెసిషన్ రిక్వైర్డ్ ప్రెసిషన్ ప్రెషన్ అంటే వన్ బై వేరియన్స్ ఎంత ప్రెషన్ కావాలి ఎంత ప్రెషన్ ఉండాలి ఓకే దాని మీద డి ఆల్ ఆఫ్ ది అబౌవ్ అన్నిటి మీద ఈ మూడింటి మీద కూడా ఓకే ఆన్సర్ డి ఆల్ ఆఫ్ ది అబవ్ పైన ఉన్న పైన ఇచ్చిన మూడిట్లో మూడిటి మీద కూడా నెంబర్ ఆఫ్ రెప్లికేషన్స్ ఎన్ని తీసుకోవాలి అనేది డిపెండ్ అయి ఉంటుంది ఆ బేసిస్ మూడింటి యొక్క బేసిస్ మీద తీసుకుంటాం ఓకే సో క్వశ్చన్ నెంబర్ థర్టీ సిక్స్ ఆన్సర్ డి నెక్స్ట్ థర్టీ సెవెన్ ద ఎఫిషియన్సీ ఆఫ్ డిజైన్ డి వన్ Over design D2 is denoted by E. The efficiency of design D1 over design D2 is de denoted by E. If E is greater than 1, then the design D1 is dash efficient than design D2. If E is greater than 1, then design D1 is dash efficient than design D2. That is uh, the question. A. Very simple question. Less b more. C equal d not relevant. The, the information is not uh, um, uh, sufficient. Not relevant. Answer is B more. If E is greater than 1, then uh, the efficiency of design D1 is more efficient than design D2 because uh, the efficiency of design D1 is E. E is nothing but efficiency of design D1 over D2. Therefore, if E is greater than 1, always design D1 is more efficient than design D2. If it is greater than 1. Right. So, therefore, answer is B. Now, in Telugu, the efficiency of design D1 over design D2 is denoted by E. ఈ అనేది క్యాపిటల్ ఈ అనేది ఎఫిషియన్సీ ఆఫ్ డిజైన్ డి వన్ ఓవర్ డిజైన్ డి టూ వన్ యొక్క ఎఫిషియన్సీ దేంతో కంపేర్ చేయాలి కంపేర్ చేయాలి కదా ఎఫిషియన్సీ అంటే రెండు డిజైన్లు కంపేర్ చేస్తేనే ఎఫిషియన్సీ ఒక్క డిజైన్ కంపేర్ చేస్తే ఎఫిషియన్సీ ఉండదు కదా రైట్ సో ఇప్పుడు వన్ యొక్క ఎఫిషియన్సీ ఈ దేని మీద అంటే డి టూ మీద డి టూ మీద డి వన్ ఎంత ఎఫిషియంట్ అనేది క్యాపిటల్ ఈ తో డినోట్ చేస్తాం ఎఫిషియన్సీ మనం యూజువల్గా క్యాలిక్యులేట్ చేస్తాం కదా ఈ ఈజ్ ఈక్వల్ టు ఏదో వేరియన్స్ ఆఫ్ టీ వన్ బై వేరియన్స్ ఆఫ్ టీ టూ అని మనం చేస్తాం దేనికి వేరియన్స్ తక్కువ ఉంటే దానికి ఎఫిషియన్సీ ఎక్కువ ఉంది అని చెప్తాం రైట్ అది ఇప్పుడు ఈ ఇఫ్ ఈజ్ గ్రేటర్ దాన్ వన్ ఇటు ఇలా డిఫైన్ చేసినప్పుడు ఇఫ్ ఈ ఈజ్ గ్రేటర్ దాన్ వన్ ఈ గ్రేటర్ దాన్ వన్ అయితే దెన్ డిజైన్ డి వన్ ఈజ్ డాష్ ఎఫిషియెంట్ దాన్ డిజైన్ డి టూ ఈ గ్రేటర్ దెన్ వన్ అయితే డీ వన్ డి కంటే ఎక్కువ ఎఫిషియంటా తక్కువ ఎఫిషియంటా లేదా ఈక్వల్ ఎఫిషియంటా ఇది మనం చెప్పాలి ఆన్సర్ ఆన్సర్స్ ఏ లెస్ బి మోర్ సి ఈక్వల్లీ డి నాట్ రిలవెంట్ రిలవెంట్ కాదు ఈక్వల్ ఇవి ఆప్షన్స్ ఇందులో ఏంటి ఆన్సర్ ఏంటి మోర్ గ్రేటర్ దెన్ వన్ కదా ఈక్వల్ టు వన్ కాదు ఈక్వల్ టు వన్ అయితే ఈక్వల్లీ ఎఫిషియంట్ రెండు ఒకటే రెండు ఒకే విధమైన ఎంతో ఉన్నాయన్నమాట లెస్ దాన్ వన్ అయితే లెస్ ఎఫిషియంట్ గ్రేటర్ దాన్ వన్ అయితే మోర్ ఎఫిషియంట్ ఇక ద డిజైన్ డి వన్ ఈజ్ డాష్ ఎఫిషియెంట్ దాన్ డిజైన్ డి టూ డిజైన్ డి వన్ డి టూ కంటే ఎక్కువ ఎఫిషియంట్ మోర్ గ్రేటర్ దాన్ వన్ కాబట్టి మోర్ ఎఫిషియంట్ అంతే అర్థమైంది కదండి ఆన్సర్ బి క్వశ్చన్ నెంబర్ థర్టీ ఎయిట్ ఈచ్ మిస్సింగ్ అబ్జర్వేషన్ ఇన్ ద డిజైన్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ కాజెస్ Loss of degrees of freedom to error degrees of error sum of squares is if uh, one particular observation is missed in the design of experiments, which leads to loss of degrees of freedom. How much degrees of freedom is going to be lost to error sum of squares? It is going to be obtained in the error sum of squares. In the error sum of squares, how much degrees of freedom is going to be lost? That is the question. A0, B1, C2, D3. Answer is 1. Each missing observation, for each missing observation, for example, two missing observations, then 1 and 1, that is 2. For each missing observation, for one missing observation, the answer is 1. For every missing observation, we lost 1 degree of freedom. You have to uh, keep in your mind that. Right? సో ఆన్సర్ ఈజ్ బి వన్ ఇన్ తెలుగు ఈచ్ మిస్సింగ్ అబ్జర్వేషన్ ఇన్ డిజైన్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ డిజైన్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్లో ఒక మిస్సింగ్ అబ్జర్వేషన్ ఒక అబ్జర్వేషన్ మిస్ అయిపోతే ఈచ్ అన్నాడు ఇక్కడ మనం జాగ్రత్తగా అంటే ఒక ప్రతి ఒక్క మిస్సింగ్ అబ్జర్వేషన్కి ఒక అబ్జర్వేషన్ మిస్ అయింది దాని గురించి మనం మాట్లాడుతున్నాం ఈచ్ మిస్సింగ్ అబ్జర్వేషన్ అంటే అది అర్థం ప్రతి మిస్సింగ్ అబ్జర్వేషన్కి ప్రతి ఒక్కదానికి ఒక్కొక్క దానికి ఎంత కాజెస్ లాస్ ఆఫ్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఎంత లాస్ అవుతుంది టూ సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఎర్రర్ ఆఫ్ స్క్వేర్స్ గురించే జనరల్గా మాట్లాడతాం ఎర్రర్ సమ్ ఆఫ్ స్క్వేర్స్కి డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఎంత లాస్ అవుతుంది ఎప్పుడు ఈచ్ మిస్సింగ్ అబ్జర్వేషన్ ఒక అబ్జర్వేషన్ మిస్ అయితే ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక అబ్జర్వేషన్ అనుకోండి అబ్జర్వేషన్ ఒకటి మిస్ అయితే డిజైన్ ఆఫ్ ఎక్స్పర్మెంట్లో సమ్ ఆఫ్ స్క్వేర్స్కి డిగ్రీ సఫరేడం ఎంత లాస్ అవుతుంది ఒక్క ఒక్కొక్క అబ్జర్వేషన్ మిస్ అయితే ఒక డిగ్రీ సఫరేడం తగ్గుతుంది అది మనం గుర్తుపెట్టుకోవాలి రెండు అబ్జర్వేషన్ మిస్ అయితే ఇంకో ఇంకొకటి అనమాట అలాగా ప్రతి మిస్సింగ్ అబ్జర్వేషన్కి ఒక్క డిగ్రీ సఫరేడం లాస్ అవుతుంది ఆన్సర్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి జీరో వన్ టూ త్రీ ఆన్సర్ వన్ బి ఆన్సర్ బి వన్ ఈచ్ మిస్సింగ్ అబ్జర్వేషన్ ఇది చూడాలి మనం ఓకే వన్ మిస్సింగ్ అబ్జర్వేషన్ అంటే మనకు ప్రాబ్లం లేదు మరి ఇక్కడ టూ త్రీ అలా ఇచ్చిన అనుకోండి మనం చూసుకుని రాయాలి టూ అంటే టూ డిగ్రీస్ అప్రెడమ్ అలా రాయాలి ఎంత తగ్గుతుంది కాబట్టి ఆన్సర్ వన్ అర్థమైంది అనుకోండి హోప్ యూ అండర్స్టాండ్ వెల్ దీస్ ఆర్ ద సమ్ క్వశ్చన్స్ ఐ హ్యావ్ డిస్కస్ ఇన్ ద డిజైన్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ అండ్ ఆల్స్ ఆఫ్ వేరియన్స్ హోప్ యూ అండర్స్టాండ్ అండ్ వీ డిస్కస్ సమ్ ఆర్ క్వశ్చన్స్ ఇన్ ద అండ్ దర్ అండ్ అదర్ క్లాస్ థ్యాంక్ యూ